తెచ్చిపోతే సరిపడుతుంది. నా మొబైల్ తెలుసువా? ఈరోజు ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఈరోజు అనుకూలంగా చంద్రబాబు గారి సిట్టు మీద నమ్మకం లేదు, దర్యాప్తు కేంద్ర స్థాయిలో జరగండి అన్న రీతిలో సుప్రీంకోర్టు స్పందిస్తుంది అని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మేము కూడా ఇది వరకు ఈ మతాన్ని రాజకీయాలకు వాడొద్దండి అని సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పిన మాటే మేము గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వచ్చాం. చంద్రబాబు గారేమో లడ్డూని అడ్డ పెట్టుకొని శాంతి పూజలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో ఏంటది ప్రక్షాళన పూజలు అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు వెరైటీగా ఒక్కొక్క పేర్లు పెట్టుకొని మతాన్ని కూడా రాజకీయం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించింది. అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే కేంద్ర స్థాయిలో దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వెళ్తున్నాం స్టీల్ ప్లాంట్ కి, మేము కూడా వెళ్తున్నాం, మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న అన్యాయం ఈ రోజు మొదలైంది కాదు. స్టీల్ ప్లాంట్ కు కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం, ఆ ప్లాంట్ నిలబడటానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 7 మిలియన్ టన్స్ ఉత్పత్తి జరుగుతుంటే ఈరోజు కేవలం 1 మిలియన్ టన్ మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది అంటే ఏ స్థాయికి దిగజార్చారో అర్థమవుతుంది. మేము పోరాటం చేస్తున్నాం ఆ కార్మికుల కోసం అయితేనేమి, స్టీల్ ప్లాంట్ కోసం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ నిలబడింది. దీని తర్వాత అక్కడికే వెళ్తున్నాం, మీడియా వాళ్ళని కూడా అక్కడికి రావాలని కోరుతున్నాం. అవసరమైతే అది కూడా చేస్తాం, వై నాట్. ఈ అనుభవం మేము ఇప్పుడు కాదు, చంద్రబాబు గారి 100 రోజులు కార్యక్రమం చేసుకున్న వెంటనే కూడా మేము స్పందించాం. మీరు ఎందుకని 8 నెలలు గమనున్నారు రిపోర్ట్ మీ చేతుల్లో పెట్టుకొని, 100 రోజులు మీ పరిపాలన సూపర్ సిక్స్ మీరు అమలు చేయలేదు కాబట్టి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి లడ్డు వ్యవహారాన్ని తీసుకొస్తున్నారా చంద్రబాబు గారు అని మొదట ప్రశ్నించింది కూడా మేమే. కాంక్రీట్ ప్లాన్ అంటూ ఇప్పటి వరకు ఏమీ లేదన్నా, కానీ అవసరమైతే రాహుల్ గాంధీ గారు తప్పకుండా వచ్చి పోరాటం చేస్తారు.